Google, Facebook, Instagram, Yahoo, Twitter, WhatsApp, YouTube, Amazon, Wikipedia ఇలాంటి వెబ్సైట్స్ అన్ని మనం నార్మల్ బ్రౌజర్ ద్వారా యూజ్ చేస్తాం. ఇవన్నీ నార్మల్ వెబ్ కిందకి వస్తాయి. మనం డైలీ యూజ్ చేసే ఇంటర్నెట్, మనకి తెలిసిన ఈ గూగుల్ క్రోమ్, ఇవన్నీ నార్మల్ వెబ్. దీన్నే టెక్నికల్ టర్మ్స్లో సర్ఫేస్ వెబ్ అంటారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సర్ఫేస్ వెబ్ అందుబాటులో ఉంటుంది. షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇంటర్నెట్ మొత్తంలో ఈ సర్ఫేస్ వెబ్ కేవలం 4-5% మాత్రమే. ఇంటర్నెట్ అనే సముద్రంలో రోజు మనం వాడుతుంది 4-5% మాత్రమే. మిగతా 95% ఇంటర్నెట్లో ఏముంటుందో దాదాపు చాలామందికి తెలియదు. అసలు ఆ 95% ఇంటర్నెట్లో ఏముంటుంది? మనం డైలీ యూజ్ చేసే ఇంటర్నెట్ సర్ఫేస్ వెబ్, ఇది క్లియర్. ఈ సర్ఫేస్ వెబ్లో చాలా అంటే చాలా వెబ్సైట్స్ ఉంటాయి. అసలు మనం కౌంట్ కూడా చేయలేం. కొన్ని లక్షల కోట్ల వెబ్సైట్స్ ఉంటాయి. దాంట్లో మనకి ఏవో కొన్ని మాత్రమే తెలుసు. ఇంటర్నెట్లో మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సర్ఫేస్ వెబ్, దాని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సెకండ్ వన్ డీప్ వెబ్. డీప్ వెబ్ని మనం నార్మల్ వెబ్సైట్స్ ద్వారా యాక్సెస్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, గూగుల్ క్రోమ్ ఉంది, దాంట్లో మనం డీప్ వెబ్ని యాక్సెస్ చేయలేం. దీనికోసం మనకి వేరే బ్రౌజర్స్ కావాలి. డీప్ వెబ్లో మీ ఐడెంటిటీ ఎవరికీ తెలియదు, జస్ట్ లైక్ ఎనానిమస్. చాలామంది ఈ డీప్ వెబ్లో ఓన్లీ ఇల్లీగల్ యాక్టివిటీస్ మాత్రమే జరుగుతాయి అనుకుంటారు, కానీ అది 100% నిజం కాదు. సర్ఫేస్ వెబ్లో ప్రైవసీ సెక్యూరిటీ తక్కువ ఉంటుంది, బట్ ఈ డీప్ వెబ్లో ప్రైవసీ సెక్యూరిటీ మెయింటైన్ చేయొచ్చు. డీప్ వెబ్లో మీరు ఎనానిమస్. ఏం సెర్చ్ చేస్తున్నారో ఎవరికీ తెలియదు, ఏం కొంటున్నారో ఎవరికీ తెలియదు, ఎవరు పోస్ట్ చేస్తున్నారో కూడా తెలియదు. మీరు ఎప్పుడైనా డీప్ వెబ్ని యూజ్ చేశారా? మేము ఎప్పుడు యూజ్ చేయలేదు బ్రో అని మీరు అంటారు, కానీ మనం కూడా అప్పుడప్పుడు డీప్ వెబ్ని యూజ్ చేస్తాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. డీప్ వెబ్ గురించి డీప్గా మాట్లాడుకునే ముందు, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే, కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫర్ ఎగ్జాంపుల్, లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ ఇస్తాం, కానీ ఆ పాస్వర్డ్ ఎవరికీ కనిపించదు. డాట్సో స్టార్సో పడతాయి. మీ యూజర్ నేమ్, పాస్వర్డ్లకి సంబంధించిన డేటా అంతా ఈ డీప్ వెబ్లోనే స్టోర్ అయి ఉంటుంది. మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నారంటే డీప్ వెబ్ని యాక్సెస్ చేస్తున్నారు అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే, డీప్ వెబ్లో ప్రైవసీ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, అందుకే లాగిన్ డీటెయిల్స్ అన్నీ డీప్ వెబ్లో స్టోర్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్లౌడ్లో ఒక ఫైల్ని అప్లోడ్ చేశాను, దానికి నా ఒక్కడికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. నేను ఎవరికైతే పర్మిషన్ ఇస్తానో వాళ్ళకు కూడా యాక్సెస్ ఉంటుంది. అంటే ఇది డీప్ వెబ్బే. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను అనుకోండి, నా కంప్యూటర్ నుండి కంపెనీ డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలి, దానికి నాకు VPN కావాలి, అది కూడా డీప్ వెబ్బే. ఇప్పుడు నేను ఇన్ఫోసిస్ అనే కంపెనీలో ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాను. ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డేటా నాకు నా టీమ్కి తప్ప ఆ కంపెనీలో వేరే ఎంప్లాయీస్ ఎవరికీ తెలియదు, అండ్ వేరే కంపెనీలో వాళ్ళకి కూడా తెలియదు. సో అది కూడా డీప్ వెబ్బే. అందుకే ఇంటర్నెట్లో డీప్ వెబ్ 90% ఉంటుంది. గవర్నమెంట్ రిసోర్సెస్, ఎకడమిక్ ఇన్ఫర్మేషన్, మెడికల్ రికార్డ్స్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ ఇలాంటి వాటన్నిటి సబ్స్క్రిప్షన్స్, ఇలాంటి వాటి డేటా మొత్తం ఈ డీప్ వెబ్లోనే స్టోర్ చేస్తారు. మోస్ట్లీ డీప్ వెబ్ని సెక్యూరిటీ పర్పస్ కోసమే యూజ్ చేస్తారు, బట్ దాంట్లో కూడా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి. వాటి గురించి డిస్కస్ చేసే ముందు, ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి నార్మల్ పర్సన్కి తేడా ఒకటే. సక్సెస్ఫుల్ పర్సన్ తాను సంపాదించిన డబ్బుని మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు, నార్మల్ పర్సన్ వచ్చిన డబ్బుని ఖర్చు పెట్టడానికి ట్రై చేస్తాడు. ఈ రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఈరోజు మనం చేసే ఇన్వెస్ట్మెంటే రేపు మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. మీరు గనక 5 సంవత్సరాల కిందట 3,000 రూపాయలు అదానీ ట్రాన్స్మిషన్ షేర్స్లో ఇన్వెస్ట్ చేసుంటే, ఇప్పుడవి 115,000 రూపాయలు అయ్యుండేవి. జస్ట్ 1 ఇయర్ బ్యాక్ 12,000 రూపాయలు పెట్టి అదానీ గ్రీన్ షేర్స్ని కొనుంటే, ఇప్పుడవి 109,000 రూపాయలు అయ్యుండేవి. లాస్ట్ 10 ఇయర్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ 6-7%, గోల్డ్ 7-8%, రియల్ ఎస్టేట్ 9-12%. వీటన్నిటికన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చినవి స్టాక్ మార్కెట్స్, 20-24%. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే వేలకు వేలు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ 10 రూపాయలు ఉన్నా సరే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి 1 రూపాయి కూడా పే చేయకుండా మీరు ఫ్రీగా ఏంజెల్ బ్రోకింగ్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు.
జస్ట్ 5 మినిట్స్ లో మీరు ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుకోండి, ఎప్పుడైనా మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ. డీప్ వెబ్ ని యాక్సెస్ చేయాలంటే మనకి వేరే బ్రౌజర్ కావాలి, అదే ఆనియన్ రూటర్. ఉల్లిపాయకి వేరే కూరగాయలకు ఉండే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఉల్లిపాయకి లేయర్స్ లేయర్స్ గా ఉంటుంది. ఆనియన్ రౌటర్ యూజ్ చేయాలన్నా కూడా సేమ్, దీంట్లో కూడా చాలా లేయర్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ లేయర్స్ లో మీ ఐడెంటిటీ ఫుల్ గా హిడెన్ అవుతుంది, లేయర్ లేయర్కి అడ్రస్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఐడెంటిటీ అనేది ఫుల్ సెక్యూర్గా ఉంటుంది. ఇంత సెక్యూర్గా ఉంటుంది కాబట్టే చాలామంది క్రిమినల్స్ ఈ డీప్ వెబ్ని యూజ్ చేస్తారు. వెపన్స్ అమ్మటం, డ్రగ్స్, హ్యూమన్ ఆర్గాన్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇలాంటి వాటికి డీప్ వెబ్ని వేదికగా వాడుకుంటారు. ఈ డీప్ వెబ్లో చాలామంది హ్యాకర్స్ ఉంటారు. తక్కువ డబ్బుకే బ్యాంక్ డీటెయిల్స్ హ్యాక్ చేయటం, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇలాంటి అకౌంట్స్ని హ్యాక్ చేస్తారు. డీప్ వెబ్లో చాలా పవర్ఫుల్ హ్యాకర్స్ ఉంటారు. అండ్ అలాగే కరుడుగట్టిన క్రిమినల్స్ మాఫియా కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎవరైనా శత్రువు ఉన్నారనుకోండి, అతన్ని మీరు చంపాలనుకుంటున్నారు, వాళ్ళని చంపడానికి కూడా మీకు హిట్ మ్యాన్ దొరుకుతారు. అంటే మీరు డబ్బులు ఇస్తే వాళ్ళే లేపేస్తారు. వాడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, వాడి గురించి ఎలాంటి డీటెయిల్స్ మీకు తెలియదు, కానీ పని మాత్రం పూర్తి చేస్తాడు. ఇంచుమించు అతడు సినిమాలో మహేష్ బాబు లాగా. డీప్ వెబ్లో ఈ రేంజ్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఇంకో విషయం, ఈ మర్డర్ డీలింగ్స్ కానీ, వెపన్స్, డ్రగ్స్, హ్యూమన్ ఆర్గాన్స్, వీటన్నిటికీ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ బిట్కాయిన్స్లోనే జరుగుతుంది. డీప్ వెబ్లో క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఎవరు షేర్ చేయరు కదా. సో బిట్కాయిన్ అయితే ప్రైవసీ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటితోనే పే చేస్తారు. చాలా వరకు ఫేక్ వెబ్సైట్లో ఉంటాయి, బట్ కొన్ని వెబ్సైట్స్లో మీరు నిజంగానే హిట్ మ్యాన్ని కిరాయికి తీసుకోవచ్చు, డ్రగ్స్ కొనుక్కోవచ్చు, హ్యూమన్ ఆర్గాన్స్ కూడా కొనుక్కోవచ్చు. బట్ ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్. సో ఇప్పటి వరకు మీకు సర్ఫేస్ వెబ్ గురించి చెప్పాను, డీప్ వెబ్ గురించి చెప్పాను. ఇంటర్నెట్లో సర్ఫేస్ వెబ్ 4-5% ఉంటుంది, ఈ డీప్ వెబ్ 90% ఉంటుంది. ఈ డీప్ వెబ్లో చివర ఉండేదే డార్క్ వెబ్. ఇంటర్నెట్ అడుగు భాగంలో ఉండే 5% ఈ డార్క్ వెబ్. డీప్ వెబ్ గురించి వింటున్నప్పుడు మనకు తెలియకుండా ఎంత ఉందా, ఇన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయా అని మీరు ఆశ్చర్యపోయారు కదా. ఇంకా డార్క్ వెబ్ గురించి విన్నారంటే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. పార్ట్ 1లో సర్ఫేస్ వెబ్, డీప్ వెబ్ గురించి చెప్పాను, పార్ట్ 2లో డార్క్ వెబ్ గురించి చెప్తాను. జస్ట్ బిలీవ్ మీ, మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియోని ఎంజాయ్ చేస్తుంటే వీడియోకి ఒక లైక్ కొట్టండి, ఇంకా ఎంజాయ్ చేస్తుంటే వీడియోని షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బాయ్.